మిమ్మల్ని రెండు ప్రశ్నలు అడుగుతాను కదండి. మొదటి ప్రశ్న, మీరు రెడీగా ఉండండి. మెట్రోస్లో మాత్రమే ఉంటూ కొత్తగా పెళ్ళైన జంటకి మీ సినిమా ఒకటి చూపిస్తే మంచి జరుగుతుంది. అడవి రాముడు, ఘరానా మొగుడు, స్టూడెంట్ నెంబర్ వన్, బాహుబలి. డెఫినెట్గా ఘరానా మొగుడు అయి ఉంటుంది. కొట్టు కొట్టు, ఆన్సర్ చెప్పమంటారా సార్? మెట్రోస్లో ఉండే వాళ్ళకి కాలుష్యం ఎక్కువ, వాళ్ళకి అరుంధతి నక్షత్రం కనబడదండి. అరుంధతి కనబడాలంటే బాహుబలి చూడాల్సిందే, ఎందుకంటే అరుంధతి పాత్ర వేసిన అనుష్కని చూస్తే ఈ మొత్తం ప్రోగ్రాంలో రెండు దుర్మార్గాలు జరిగాయి. ఒకటి నాకు సంగీతం మీద ఇవ్వడం, మీకు బాహుబలి మీద ఇవ్వడం. దీనివల్ల తానా తందానా ఒప్పుకోం వచ్చారు 600 పాయింట్లతో. లయన ప్రశ్న అడుగుతానండి. లయ, ఒక అమ్మాయిని ప్రేమించానంటే ఒక అబ్బాయి కూడా పడతాడు, అది మనకి లోక సహజమే కదా. పెళ్లి సుందర సినిమాలో, ఈ కొత్త పెళ్లి సినిమాలో, నిన్ను ప్రేమించానని వెంటపడినది ఒక ఋతువు, ఒక క్రతువు, ఒక కేతువు, ఒక తీతువు. ఇందులో ఎవరు? ఋతువు. వెరీ గుడ్. ఎవరా ఋతువు? హేమంత్ ఋతువు. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. దీనివల్ల రెండు లాభాలు జరిగాయి. ఒకటి, అమ్మాయికి ఋతువుల గురించి తెలుసు అని తెలిసింది మనకి, అలాగే అమ్మాయి వెంట ఒక అబ్బాయి పడ్డాడని కూడా తెలుసు. హేమంత ఋతువు లీడ్ తీసుకుని హేమచందన్ ప్రశ్న అడుగుతాం. ఏ పెళ్లిళ్ళ లగ్న పత్రికలు చూసినా అందులో ఒక వాక్యం కనబడుతుంటది, మదర్పిత చందన తాంబూలాది సత్కారములు గైకొని మమ్మానందింపజేయ ప్రార్థన అనేది కనబడుతూ ఉంటుంది. బయలుదేరిపో. ఇందులో మదర్పిత అంటే మీనింగ్, మదర్ ప్లస్ పిత అంటే తల్లి తండ్రులు ఇందులో ఉన్నారు అని చెప్పడమా, మదర్ యొక్క పిత అంటే మాతామహుడు అంటే తాతగారు కూడా ఇందులో ఉన్నారన్న, ఆహ్వానించే వాళ్ళలో మాచే ఇవ్వబడిన అన, లేదా మా దర్పిత అంటే దర్పంతో మేము పిలవట్లేదు వినయంగా పిలుస్తున్నామన? సార్ ఫస్ట్ అందులో ఆ వాక్యం ఉంటుందని కూడా నేను గమనించలేదు. అది నా ప్రాబ్లం కాదు కదమ్మా. అతను నాలుగో ఆప్షన్ అంటే మా దర్పిత, దర్పం లేకుండా మేము పిలుస్తున్నామని భరణి గారు అనుకుంటున్నా. అద్భుతం కదండీ మీది. మీ సార్ మూడు చందు ఆన్సర్ అమ్మా, మదరు కాదు పిత కాదు, మా దర్పిత అంటే మాచే ఇవ్వబడిన, మా దర్పిత చందన తాంబూలాది సత్కారములు గైకొని అంటే మాచే ఇవ్వబడిన ఈ హాస్పిటాలిటీ అంతా మీరు తీసుకుని మమ్మల్ని ప్లీజ్ చేయండి అని అర్థం. సరే అయితే దర్పిత అంటే మా దర్పిత. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓకే. నానా తందానాకి మరొక 100 నయనా నాయర్ అండ్ శ్రీనిధి, ఈసారి మిమ్మల్ని ఇద్దరిని కలిపి ఒక ప్రశ్న వేస్తున్నా. నయనా నాయర్, శ్రీనిధి, మిమ్మల్ని ఇద్దరిని ఎందుకు కలిపి అడుగుతున్నానంటే పెళ్లి సందడి అనే సినిమాలో మీరు ఇద్దరు కలిపి ఒక పాట పాడారు, ఏం పాట అది? మధురా నగరిలో సార్. ఒకసారి ఆలపించండి ఇద్దరు కలిపి. మధురా నగరిలో యమునా తటిలో మురళీశ్వరములే ముసిరిన యదలో కురిసినంట మురి పాలవాన లయలై హొయలై జల జల జతులై. ఓకే వెరీ గుడ్. ఇప్పుడు మీరు ఇద్దరు కలిపి పాడారు కాబట్టి ఈ ప్రశ్నకి కలిపి మీరు ఆన్సర్ చెప్పొచ్చు. ఏంటంటే ఈ పాట మీరు పాడడం వల్ల 4 పురుషార్థాలు ఉన్నాయి, చతుర్విధ పురుషార్థాలు అంటారు, ధర్మ అర్థ కామ మోక్ష. ఈ 4 పురుషార్థాల్లో 2 పురుషార్థాలు మీకు సిద్ధించాయి, ఏంటా 2? అర్థం ఒకటి. అర్థం సిద్ధించిందా? అర్థం ఒకటి అనుకుంటా. అర్థమా? మోక్షం సార్. ఎలాగా? హౌ హౌ? ద మూవీ ఇస్ గోయింగ్ టు బి ఎ బిగ్ హిట్. ఓకే, మోక్షం ఎలాగా సార్? వాళ్ళు ఎలా ప్రిపేర్ అయిపోయారంటే ఇప్పుడు బాహుబలిలో అనుష్కుంది అరుంధతి అని మీరు కనెక్ట్ చేసినట్టు ఇంకా దేన్నైనా కనెక్ట్ చేసి ఒక ఆన్సర్ చేసేద్దామని ఫిక్స్ అయిపోయారు సార్. కా చెప్పమ్మా, హిట్ అవుతే మోక్షం వస్తుంది. ఎలాగా? ఏం అర్థం ఏంటి, మోక్షం ఏంటి? అర్థ ఇస్ వన్ సార్, డబ్బు. మీకు సిద్ధించింది అన్నాను నేను. టైం అప్ సార్. పేమెంట్ వచ్చి. పేమెంట్ వచ్చిందా? అంటే పేమెంట్ అంటే ఏంటి, అర్థమా? మరి రెండోది ఏంటి? మోక్షం సార్. ఎందుకు? ఈ పాట పాడడం వల్ల వి వేర్ లైక్ పాట పాడడం వల్ల మోక్షం వచ్చేసింది. కాదు, మీరు తప్పో తెలుసో తెలియకో రైట్ ఆన్సర్ ఇచ్చారు. నన్ను చెప్పలేదు.
నన్ను చెప్పలేమండి మీరు టీచర్ చేత రాయేసిన టీచర్ గారు తగిలింది సరే అది ఎందుకు తగిలింది చెప్తాను చెప్పండి సార్ మీకు అర్థ మోక్ష రెండు వచ్చినాయి అర్థం ఏంటంటే నేను మీకు పేమెంట్ ఇచ్చాను కదమ్మా అవును సార్ పేమెంట్ రేపు ఇవ్వలేదని చెప్పినాను అది అర్థం అది చెప్పాం సార్ మోక్షం ఏంటంటే మీరు మోక్ష స్టూడియో రవి గారిని మర్చిపోతే ఎలాగా ఈ పాట పాడింది మీరు మోక్ష స్టూడియోలో పాడారు ఇప్పటి వరకు స్కోర్స్ పుణ్యపురుషులు 500 అలాగే మహిళా మండలి 600 కానీ తానా హలో హలో తానా తందానా 700తో లీడ్ లో ఉన్నారు కేబీసీలో ఎందుకు అమితాబ్ బచ్చనే గెలుస్తుంటాడు అనుకున్నాను అర్థమైంది అనంత గారు మిమ్మల్ని ప్రశ్న అడుగుతానండి ఎస్ ఆయన కూడా ఉన్నారు మీ ఫ్యామిలీ మెంబర్స్ షాపింగ్ వెళ్ళినప్పుడు ఏ మాల్కి వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తారు ఇనార్బిట్ మాల్ హైదరాబాద్ ఇన్ఫినిటీ మాల్ ముంబై అల్సా మాల్ చెన్నై ఖలీఫా మాల్ దుబాయ్ ఇందులో ఏది ప్రిఫర్ చేస్తారు మీ ఫ్యామిలీ మెంబర్స్ అల్సా మాల్ అండి చెన్నై చెన్నై ఎందువల్ల అండి మాకు మద్రాస్ చాలా ఇష్టం మద్రాసులోనే ఎక్కువ బతికాం ఎక్కువ తిరిగాం హైదరాబాద్ కన్నా చాలా ఇష్టమైంది అది అందువల్ల అక్కడికే వెళ్తాం అంటే మరి అక్కడికి ఫ్లైట్ ఛార్జీలు అవ్వండి ఇక్కడ నుంచి మీరు ఇక్కడ ఉండేది ఇక్కడ ఇక్కడి నుంచి వెళ్ళినా వెళ్తాం అండి అక్కడ అంత ప్రేమ అండి మాకు మద్రాస్ అంటే అంత అప్పుడు అల్సా మాల్ లేదు అసలు అప్పుడు లేదండి ఇప్పుడు వెళ్తే అన్నారు కదండి ఇప్పుడు కూడా లేదండి తీసుకురండి మీకు మార్కులు కూడా మేమే తీసుకోవడానికి రెడీగా ఉన్నానండి నేను సరే నేను రైట్ ఆన్సర్ చెప్తాను నేను రైట్ ఆన్సర్ చెప్తాను ఏంటి మీ క్రెడిట్ కార్డు నుంచి వాళ్ళకి డబ్బులు వెళ్ళాలి కాబట్టి ఇంకొక 100 పాయింట్లు రావడం జరిగింది వాళ్ళకి ఇచ్చే ఉంటారు ఈ పాయింట్ ఇవ్వాలండి ఇవ్వాలి 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 అలాగే ఇవ్వండి 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 వాళ్ళకి ఇచ్చేద్దామండి వాళ్ళకి థ్యాంక్ యూ లాస్ట్ 3 క్వశ్చన్స్ ఒకటి మహిళా మండలిలో శ్రీలీలం అడుగుతున్నాను తర్వాత రాఘవేంద్రరావు గారిని ఒకటి తర్వాత అందరినీ కలిపి ఒకటి మూడే క్వశ్చన్లు మిగిలినవి ఫస్ట్ శ్రీలీల వాట్ ఈస్ ద బ్యూటిఫుల్ క్రీచర్ ఆర్ యానిమల్ ఇప్పుడు చెప్పే వాటిల్లో చాలా అందమైనది ఏది ఓకే మనిషిలా ప్రవర్తించే కోతి చక్కని బొచ్చు ఉండే హస్కీ కుక్క రాజసంతో టీవీగా నడిచే సింహం పురివిప్పి ఆడే నెమలి కోతి హస్కి సింహం నెమలి ఇందులో బ్యూటిఫుల్ ఇది కోతి వెరీ గుడ్ ఎందుకు ఎందుకంటే సినిమాలో నా పేరు కోతి కాబట్టి వెరీ గుడ్ ఈజీ ప్రశ్న ఇవ్వడం వల్ల వాళ్ళు చాలా లీడ్ లోకి వచ్చి 800 పాయింట్లతో లీడ్ లో ఉన్నారు తనకు చాలా సబ్జెక్ట్ తెలుసు పైగా మెడిసిన్ చదువుతుంది మనిషి కోతిలోంచి వచ్చాడు అనే ఉద్దేశంతో చెప్పింది తప్ప సార్ నాకు ఒక డౌట్ మనిషి కోతిలో నుంచే వస్తే ఇంకా కోతులు ఎందుకు ఉన్నాయి కోతి మనిషిగా మారటానికి నెక్స్ట్ క్వశ్చన్ మీకండి ఈ దీనికి మీరు ఏ ఆన్సర్ చెప్పినా మీ మార్కులు మీకే ఎప్పుడు ఒక ఖద్దరు చొక్కా ఒక వైట్ ప్యాంటు ఒక ఫిక్స్డ్గా ఉండే అటైర్లో కొన్ని దశాబ్దాల తరబడి మిమ్మల్ని మేము చూసి అలవాటు పడ్డాం రాఘవేంద్రరావు గారు అంటే ఇంతే ఇలాగే ఉంటారు గడ్డం పెంచి ఇలాగా ఇదే డ్రెస్ వేసుకుంటారు నలగని ఇస్త్రీ నలగని అనే ఒక ఇంప్రెషన్లో మేము ఉన్న తరుణంలో మీరు ఏం చేశారంటే ఈ పెళ్లి సందర సినిమాలో యాక్ట్ చేసి ఒక విచిత్రమైన కోటు తొడుక్కున్నారు ఆ కోటు తొడుక్కోవడం వల్ల మీకు ఎలా అనిపించింది అసలు అది ఎందువల్ల తొడుక్కున్నారు నేను అనుకుంటున్నానంటే 4 ఆన్సర్లు ఉన్నాయండి మీరు ఏది చెప్పినా నాకు ఓకే సొంత ఇంట్లో కాకుండా ఒక్కొక్కసారి అద్దింట్లో ఉండడానికి ఇష్టపడతారు సొంత ఇళ్ళు అయితే రిపేర్లు చేయించాలి అద్దింట్లో అయితే మనం హాయిగా వాళ్ళు చూసుకుంటారు మీ సొంత చొక్కాలు వదిలేసి మీరు అద్దెకి తెచ్చుకున్న చొక్కాలాగా మీరు ఫీల్ అయ్యారా లేదా జైల్లో ఉన్నట్టుగా ఫీల్ అయ్యారా షూటింగ్ అయినంతసేపు లేదా ఇన్నాళ్ళు ఈ డ్రెస్ నేను ఎందుకు మిస్ అయ్యానా ఎప్పటి నుంచో నేను ఇదేగా తొడుకుని ఉండాల్సింది అని ఫీల్ అయ్యారా లేదా కే రాఘవేంద్రరావు బిఏ అని ఉంటుంది బిఏకి సార్థకత ఇలాంటి డ్రెస్ చేసుకున్నట్టే వస్తుంది ఆ డ్రెస్ వల్ల రాదు అని మీరు ఫీల్ అయ్యారా రాజేంద్ర ప్రసాద్ ఒకటే డ్రెస్ చేసినా 3 డ్రెస్సులు మార్చాను నేను ఏ డ్రెస్ అనేది నాకు ఇబ్బందిగా ఉంది అంటే ఏ డ్రెస్ చేసుకున్నాక నాకు సూట్ అవ్వట్లేదు అని చెప్పి మార్చేయటం నెక్స్ట్ లాంగ్ కోట్ మరి మార్చేసాను నెక్స్ట్ మళ్ళీ షర్ట్ వేసుకున్నాను ఏది నా ఒరిజినల్ కాంతి ఇష్టం లేదని అర్థమైంది నాకు మరి ఇదే ఎందుకు తీసుకున్నారని అడుగుతున్నారు ఏది ఈ లాంగ్ కోటే సెలెక్ట్ చేయడానికి కాదమ్మా 3
ఒకటి బ్లూ కోటు, ఒక లాంగ్ కోటు, ఒక షర్ట్, లాస్ట్లో షర్ట్ ఉంటుంది. ఏది వేసుకున్నా నాకు చిరాగ్గా ఉండేది. అంటే అద్దెంట్లో ఉన్నట్టు ఫీల్ అయ్యారు అనే ధ్వని. అద్దెంట్లో ఉన్నట్టు ఫీల్ అయ్యారు, జైల్లో ఉన్నట్టు ఫీల్ అయ్యారు. జైల్లో ఉన్న వాళ్ళకి బయటకు ఎప్పుడు వెళ్ళిపోదాం అని ఉంటుంది, చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యారు. ఓకే అండి, ఒక 100 మార్క్స్ ఫర్ కంగ్రాచులేషన్స్. కానీ మీరు అలాంటి డ్రెస్సులు మళ్ళీ మళ్ళీ వేసుకోవాలని చెప్పి భరణి గారు ఫీల్ అవుతున్నారండి, ఎందుకంటే ఆయన సినిమా ఒకటి పెండింగ్ లో ఉంది ఇక్కడ, మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చెప్పి ఆయన ఈసారి సొంత ఇంట్లో ఉన్నట్టు అలవాటు చేసేస్తాం. ఓకే అండి, ఎందుకంటే సినిమా కన్నా ముందు నుంచే మొదలెడతాం. నాలుగు ఆప్షన్స్ లో ఒక్క ఆప్షన్ అన్నారు కాబట్టి మేము కరెక్ట్ గా నాలుగో ఆప్షన్ ను చూస్ చేసాం. ఇన్ డీటెయిల్ స్పెసిఫికేషన్ అడిగుంటే మేము ఇన్ డీటెయిల్ అమ్మా మాకు అనవసరం. అమ్మా అమ్మాయి శ్రీలీల, నువ్వు చదువుతుంది MBBS లోనా అమ్మా? ఏమిటమ్మా అది వాదించడం ఉండు.